ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఇక ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది అన్న. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తాను ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా హసీనా చెప్పినట్టుగా కానీ నిజంగా అది మాట్లాడి ఉండుంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం. అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పు ఉంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకొని ఉండొచ్చాము, మరి దానికేం సంబంధం చెప్తాము? అది తప్పు కదా, అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళతో ఘనత చెప్పుకోవచ్చు, కానీ ఎటుబాటు అయితే నమ్మనండి ఆయన తీసుకుని చూమెడతాము. నిజంగా ఆయన చెప్పు ఉంటే అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. దయచేసి విత్డ్రా చేసుకోవాలి. మాకేం తెలుసు, అది వెళ్ళి ఆయన అడిగిన విషయం. కేటీఆర్ గారైనా లేదా ఆ పక్కన కో రాష్ట్రం వాళ్ళైనా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడచ్చు, కానీ దానికి ఇది చేయడానికి ఇంకొక స్టేట్ మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే మాట ఇటు నుంచి కూడా ఇంకొకరు మాట్లాడచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అది పొలిటిసైజ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ పర్పస్ సర్వ్ కాదు. ఇక్కడ ఏదో మీడియా స్పేస్ నాకు పోయినప్పుడు మాకు ఉపయోగం ఉండదు. అది వీ డోంట్ వాంట్ టు కామెంట్ అన్నెసర్లీ. బట్ అట్ ది సేమ్ టైం డివైడ్ అయిన తర్వాత ఇప్పటికే ఆస్తుల విషయం తేలలేదు. దాదాపు నాకు తెలిసే వేల కోట్లు ఐ థింక్ డైరెక్ట్ క్యాష్ రిలేటెడే 50,000 కోట్లు ఇది ఉన్నట్టు. ఇవి కాక అసెట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. అవే ఇంకా డిలే కావట్లేదు జస్ట్ బికాజ్ ఆ గవర్నమెంట్ దానికి సంబంధించి సరిగ్గా రెస్పాండ్ కాక ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా దాన్ని కాగ్నిజెన్స్ లెక్ తీసుకున్నట్టు. దట్స్ వన్ పార్ట్ అనుకోండి. కానీ డివైడ్ అయినప్పుడు రాజధాని లేకుండా యువతలకు వచ్చింది స్టేట్ అన్యాయంగా డివైడ్ చేశారు. ఆ పరంగా డివిజన్ అనేది పరిసే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ క్యాపిటల్ లేకుండా ఎప్పుడైనా డివైడ్ అయిన దానికి క్యాపిటల్ పోతుంది. అలాంటిది డివైడ్ కాబడిన అడగని వాళ్ళ కోసం క్యాపిటల్ లేకుండా యువతలకు వచ్చారు. అలాంటి స్థితి సరే. ఇంకా ఆ తర్వాత మేమంటే పొలిటికల్ కానీ అంటారే ఆ తర్వాత 5 ఇయర్స్. సార్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధి కోసం అన్నతమ్ముల్లా కలిసి ఉందామని మీరు పదే పదే చెప్తా ఉన్నారు, స్నేహాస్తం కూడా ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతినేలాగా పదే పదే తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఏం చెప్తారు సార్? నేను ఇంతకుముందు అన్నట్టు పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు. వాళ్ళు చేస్తున్నారు అదేమంటారు ఆఫ్ హ్యాండ్ రిమార్క్స్లో కొన్ని ఉండొచ్చు, ఒక కాన్షియస్గా ఇది చేయాలని కూడా ఉండకపోవచ్చు. లెట్ అస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం వాళ్ళకు. అయితే ఆ నాన్న దాంట్లో గారు మీరు అన్న రోడ్లు వీటికి సంబంధించినంత వరకు ఎస్ రోడ్లు ఇంతకుముందు చండాలంగా ఉన్నాయి. పవర్కు సంబంధించారా అందరూ తెలంగాణలో కూడా మొన్న కట్ చేసినట్టున్నారు. ఐ థింక్ మీరే మీడియాలో చూసాం అక్కడ మొదలుపెట్టారు. ఈరోజు ఢిల్లీ ఎన్ఎన్సీ వాళ్ళు కూడా అనౌన్స్ చేసినట్టున్నారు మెట్రో రైళ్లు కూడా ఆగిపోతాయని. అది నేషనల్ సిచ్యువేషన్ అవుతుంది. అది దాన్ని తీసుకొచ్చేసి మేము బ్రహ్మాండంగా ఉన్నామని వాళ్ళకి ఊరుకోవాలి పూజలు చెప్తే దాన్ని ఏం చేయలేము. Oh my god, oh my god. For more updates, please subscribe Telugu News TV.